అంటే మీ అమ్మగారిని బతికించుకోవడం కోసం ఈ పని కొప్పుకున్నా. అసలు ఏమైంది ఆవిడికి? హార్ట్ ప్రాబ్లం, బైపాస్ చేయాలన్నారు, 2 లక్షలు కావాలన్నారు. 2 రోజులు ఆయనతో ఉంటే 2 లక్షలు ఇప్పిస్తా అన్నారు. అందుకని అమ్ముడిపోయావు? ఏం చేయమంటారు? అమ్మ కోసం అమ్మడానికి నా దగ్గర ఇంకేమీ లేవు, సాయం చేసేవాళ్ళు కూడా లేరు. నేనున్నాను. మీ అమ్మగారికి ఆపరేషన్ నేను చేస్తాను. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉన్నారు? బాస్, అది అక్కడ ఉంది. బ్యూటీ ఫస్ట్, బ్యూటీ నెక్స్ట్. నేను చూడమంటే బ్యూటీని కాదు, డ్యూటీనే. సరిగా కళ్ళెట్టు చూడండి, ఆ పక్కన ఉంది. పాపం పరీక్షలు అనుకుంటా, తెగ కష్టపడి చదువుతుంది. ఆవిడ చదువుతోంది నవల్స్. ఓహో, శంకర్ దాదా ఆర్ఎంపి. హూ ఇస్ దట్? నేను చైన్ స్మోకర్ గంగాధర్ని. చచ్చిందా అది? 1 మినిట్ లో చంపేస్తాను. నమ్మమంటావా? డెడ్ బాడీ మీద కప్పడానికి వైట్ క్లాత్, కాల్ చేయడానికి కట్టెలు రెడీ చేసుకో. అనుమానమేలే, ఈ కిరాయి కిల్లర్ గాడు నన్ను చంపినకే వచ్చినాడు. ఎవరిదనుకోవాలబ్బా? ఓకే, కమాన్. ఎక్కడికి? అమ్ము, ఈ ఫైర్ స్టేషన్ గాడంటి ఇక్కడ మాటేశాడు. ఈ మగమాడగాడు నా కోసం కాపు కోసాడు. దొరికినట్టు అయిపోయాను. మధ్యలో వీడి గోల్ ఏంట్రా? ఎవడ గోల్ ఆడితే ముందు మన గోల్ చూడండి. షిట్, మళ్ళీ ఏమడ్డొచ్చింది? బెలూన్ అడ్డొచ్చిందిరా. ఓ పని చేయండి, ఏంట్రా నీళ్ళలోకి దూకి అడుగు నుంచి కాల్చండి. నాకు స్విమ్మింగ్ రాదురా. దూకితే అదే వస్తుందండి. చేపలు ఏమైనా ట్రైనింగ్ తీసుకెళ్తాయి నీళ్ళలోకి? ఎదవ డైరెక్షన్ లాపి వెళ్ళి పెరింది. అవసరం లేదు లేండి. ఏంటి పేలిపోయిందా? ఆవిడ లేచిపోయింది. అయ్యి బాబాయ్, ఏది ఇవిడ? గ్లోబల్ హాస్పిటల్లో ఉన్నారు, టెస్ట్లన్నీ చేశారు. ఏం భయం లేదు, 4 రోజుల్లో ఆపరేషన్ చేస్తా అన్నారు. ఇవాళ రేపు ఫ్లైట్ లేదు, ఎల్లుండి టైంకి మనం హైదరాబాద్లో ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడగకుండానే నా బాధ్యత తీర్చారు. ఇప్పుడు మీ కోరిక తీర్చాల్సిన బాధ్యత నాది. నేను నీ మీద కోరిక తీర్చుకోవడానికి చేసిన పని కాదు ఇది, నిన్ను ఇష్టపడి చేసిన పని. ఆ రోజు పెళ్లి చూపుల్లో ఎవరినో చూడడానికి వెళ్ళి నిన్ను చూశాను. చూడగానే నువ్వు నాకు నచ్చావు. అమ్మా నాన్న పెళ్లి కూతురు ఓకేనా అని అడిగితే నువ్వనుకునే ఓకే అన్నాను. తర్వాత తెలిసింది నువ్వు కాదని. అయినా కూడా నిన్నే చేసుకుంటానని అమ్మా నాన్నతో పోట్లాడాను. నీకోసం వస్తే ఆ బక్కను నిన్ను ఊరి నుంచి పంపేశాడని తెలిసింది. చాలా చోట్ల వెతికాను కానీ నువ్వు కనిపించలేదు. అక్కడుంటే బలవంతాన్ని పెళ్లి చేస్తారేమోనని భయపడి చెప్పకుండా ఇక్కడికి పారిపోయి వచ్చాను. అనుకోకుండా ఎవరినో కలవడానికి వచ్చి నువ్వు ఇక్కడ నన్ను కలిశావు. నా ప్రేమలో నిజాయితీ ఉంది, అందుకే మనం ఇలా కలిశాం. నేను నిన్నే ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తాను. నువ్వు వద్దన్నా కూడా. నువ్వు మీ అమ్మగారి గురించి మర్చిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకో. నేను రేపు ఉదయం వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? నేను వేరే రూమ్ తీసుకుంటాను. ఎందుకు? పెళ్లి కాని ఆడది మగాడు ఒకే రూమ్లో ఉండడం మంచిది కాదు. త్వరలో పెళ్లి చేసుకోబోయే దంపతులు ఒకే రూమ్లో ఉండడం తప్పు కాదు. ఇక్కడ సఫారీలు సుమలు దొరకవక్క, అందుకే బోట్లు ఏర్పాటు చేసిన. చేస్తే చేసినావు గాని ఏమి సముద్రం అంతా తీసుకుపోతుండవు. ఇక్కడ లోతెంత ఉండదే? అబ్బే, 5-6 కిలోమీటర్లు ఉంటుంది అక్క. 5-6 కిలోమీటర్ల? బామ్మో, నన్ను తీసుకెళ్లి తోసేస్తావా ఏంటి? నాకేదో అనుమానంగా ఉండాలి. నువ్వు వారితో చేతులు కలిపేసినావా? లేదక్క, నీ మీద ఒట్టు, ఆడుండే ఓట్లీ పక్కనే షార్ట్ కట్ అంట. అట్నా? అయితే పా, ఆడి తల్లి ఈ పొద్దు ఆడి తల నరకాల్సిందే. హాయ్ మై డియర్ కీపింగ్, నీ స్టోన్ ఎందామని చేశాను. విన్నావుగా, పెట్టేనా?
నీ గొంతు విన్నాక నీ లక్ష శర్మ సౌందర్యాన్ని కూడా చూడాలనిపిస్తుంది. చూశాక ఊరుకో బుద్ధి కాదు కదా, ఏదైనా చెయ్యాలనిపించవచ్చు. యూ నాటీ, ఒకసారి రావా. మీరడిగితే కాదంటానా, అసలే మీరు లక్షణమైన మనిషి. త్వరగా వచ్చే, నిమిషంలో వస్తున్నా. రాయలసీమ సీతారాం కోనసీమ, గ్లాడ్ టు మీట్ యూ. కోస్తా బిడ్డ. అవును కోస్తా బిడ్డనే. ఏంట్రా నీలో రే, అన్ని గదులు వదిలిపెట్టకుండా ఎత్తకండి. ఆడు కనబడ్డానంటే ఏసేయండి. పిల్ల వచ్చేస్తున్నది, నన్నే మెచ్చుకుంది. ఎంత లబ్జో, నన్ను నా హౌస్ కీపింగ్ వచ్చేసినట్టుంది. హాయ్ లేదు గీలేదు వచ్చాయి. ఇది రూమ్ డోర్ కాదక్క, లిఫ్ట్ డోర్ అక్క. లిఫ్ట్ రెడీ, కమ్ కమ్ కమ్. రేయ్ హేయ్, ఎవరు ఉంటారా వాడు? వాట్ యు వాంట్? రేయ్ అక్క, వాడు నన్ను తిడుతుంటాడు కదా. లేదక్క, అది ఆడు పెళ్ళాం కాదని ఇంగ్లీష్ లో చెప్తాడు. రేయ్, బజార్ ఆడదంత తిరిగితే ఏడు చచ్చిపోతావు నా కొడక. వాట్ యు సేయింగ్? మళ్ళీ ఏమంటుంటారా? వాట్ అంటే అదే వాటర్, నీళ్ళు ఇమ్మంటున్నాడక్క. అబ్బా, నువ్వు చేస్తుండే పనికి నన్ను నీళ్ళు ఇమ్మంటావా? పోనీ. I don't want the saying mad paper. Come on.